నెల్లూరు జిల్లా వెంకటాచల మండలంలోని ఇసుకపాలెం గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో కాకాని త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ వెంకటశేషయ్య అడపాల ఏడుకొండలు మాట్లాడుతూ, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గారికి కరోనా సోకడం చాలా బాధాకరం అన్నారు. ఎప్పుడు ప్రజాసేవకు ముందు ఉండే వ్యక్తి, ఏ రోజు ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉండారని, ప్రతిరోజు ఏదో ఒక మండలంలో ఆయన పర్యటన చేసేవారని, ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా రోజు ఆయన తిరిగేవారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వెంకటశేషయ్య, కోదండరామరెడ్డి, శివారెడ్డి, చరణ్ రెడ్డి, కిషోర్ రెడ్డి, వంశీరెడ్డి, అడపాల ఏడుకొండలు, మురళి, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన సర్వేపల్లి శాసనసభ్యులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కరోనా నుంచి కోలుకుని అతి తొందరలో ప్రజల ముందుకు రావాలని చెప్పి ఈరోజు వెంకటాచలం మండలం ఇసుకపాలెంలోని కోదండ రామస్వామి దేవాలయంలో ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయనకి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా శివారెడ్డి దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాలకు సంబంధించి అన్ని గ్రామాలలో, అన్ని దళిత వాళ్ళు, గిరిజన వాళ్ళు, అన్నిటిలో అన్ని చోట్ల కూడా స్వచ్ఛందంగా నాకు తెలిసి ఏ నాయకుడికి కూడా ఇటువంటి పూజా కార్యక్రమం నిర్వహించినటువంటి చరిత్ర లేదని చెప్పకనే చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అతని యొక్క పనితీరుతో కావచ్చు, ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి కావచ్చు, నిరంతరం ప్రజల మధ్య ఉండడం వల్ల, ప్రజల హృదయాల్లో నిలిచిపోవడం వల్ల ఈరోజు ఆయన గురించి ఆ దేవుడిలాగా ఆయన్ని ఈరోజు పూజించే పరిస్థితికి ఈరోజు వచ్చారంటే ఆయన ఆ స్థాయిలో పనిచేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కరోనాకు సంబంధించి ఎక్కడైనా కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయంటే ఆ ఏరియాలకు, ప్రతి మండలంలో, ప్రతి సర్వేపల్లి అన్ని చోట్ల కూడా ఆ ఏరియాలకు వెళ్లడం, వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి ధైర్యానికి నింపడం, నేనున్నాను, మీకేం భయపడవద్దు, ఏదైనా అవసరమైతే అర్ధరాత్రి అయినా ఫోన్ చేయండి, నేనున్నానని చెప్పి ఒక భరోసా కల్పించి ఆ పరిస్థితుల్లో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించేదని కూడా ముందుండి ఈ కార్యక్రమాలు నడిపించిన వ్యక్తి ఈరోజు కరోనా మహమ్మారి బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి తొందరలో ప్రజల వద్దకు మళ్ళా రావాలని చెప్పి అందరం కూడా కలిసి పూజించి ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అందరం కూడా ఈరోజు దైవ సన్నిధిలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సర్వేపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కరోనా సోకి వైద్యం చేయించుకుంటున్నటువంటి సమయంలో ఈరోజు ఇసుకపాలెం గ్రామానికి చెందినటువంటి శివారెడ్డి కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా గౌరవ జడ్పీటీసీ సభ్యులు మందల వెంకటేశ్వర గారు, అదేవిధంగా పెద్దలు మా తండ్రి సమానులైనటువంటి కోదండరామరెడ్డి గారు అందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఒకటే విషయం, కరోనా కాదు, కరోనా అమ్ము వచ్చినా కూడా దానికి భయపడేటువంటి తత్వం ఇది ఆయనకి లేదు.